బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. దమ్ముంటే నువ్వు మగాడివైతే అసెంబ్లీకి రా జగన్ కి సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తానికి దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ ప్రతి విషయంలో అసెంబ్లీలో చర్చ పెడదామని ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. రాజకీయ కక్ష సాధింపు తనకు ఇష్టం ఉండదని, అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని మొత్తానికి పవన్ హెచ్చరించాడు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని సభ ముందు మొత్తానికి పవన్ ఉంచారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మొత్తానికి పవన్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం 100,000 లక్షల రేట్లు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పాలన మారితే మళ్ళీ పీకపై కత్తి పెడతానని మొత్తానికి మాజీ సీఎం జగన్ బయటపడుతున్నారని విమర్శించారు. చివరకు అమర్రాజ్ హైదరాబాద్కు వెళ్ళిపోయేలా చేశారని మండిపడ్డారు. లూలు షాపింగ్ మాల్ తాను ఎన్నో ఇబ్బందులు పడి తీసుకువస్తే గత పాలకులు వెళ్ళిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెడితే చర్చించడానికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని జగన్కి సవాల్ విసిరారు. వినుకొండఘట్టలో 2 వైసీపీ నేతలని స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం 36 మంది ఉన్నారని ఆరోపించారని, ధైర్యం ఉంటే వారి పేర్లు ఇవ్వాలని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తమ పార్టీ నేతలపై శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హత్యలు చేసిన వారిని వదిలిపెట్టం, వడ్డీతో సహా చెల్లిస్తామని మొత్తానికి పవన్ హెచ్చరించాడు. ఇక నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, రాజకీయ ముసుగులో దాగనివ్వం. జగన్ మాట్లాడితే 271,000 కోట్ల బటన్ నొక్కానని అంటారు. మీరు 974,000 కోట్లు అప్పు ఏం చేశారో చెప్పాలి. మద్యపాన నిషేధమని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మీరు చెప్పారు. మద్యపానంపై భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. విశాఖ రాజధాని అని చెప్పి అక్కడ ఆస్తులని కూడగట్టు తాకట్టు పెట్టారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో 22 ఇళ్ళు తగలబెడితే అది అగ్ని ప్రమాదం అంటారా? దాన్ని విచారణ చేస్తే తప్ప. మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అంటే నమ్మాలా? చివరికి మీరే చంపారంటే ఒప్పుకోవాలా? తర్వాత ఆదినారాయణ రెడ్డి చంపేశారన్నారు. ముచ్చుమరీలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని చూపించాం. రైతుల ఆదాయం తగ్గిపోయింది. దేశంలో ఎక్కువ అప్పు ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్నారు. త్వరగా ఆర్థిక వ్యవస్థను రివైజ్ చేస్తాం. ఎమ్మెల్యేలు ఒక రోడ్డు వేసుకోవాలంటే ఇవ్వలేని పరిస్థితి ఏపీలో ఉంది. నేను ఇప్పుడు ఉన్న 4 టర్మ్లలో ఇలాంటి పరిస్థితి లేదు. అంటే గతంలో చంద్రబాబు 4 సార్లు సీఎం అయినా కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు, ఈసారి వచ్చింది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. వినుకొండ ఘటనలో చంపిన వాడు ఎవడు, చచ్చిపోయిన వాడు ఎవడు, నీకు సిగ్గుందా? రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారు. ఆ ముసుగు తీస్తాం. మీ బాబాయ్ని ఎవడు చంపాడో బయటకు తీయాలి. మాకు బాధ్యత ఉంది, తప్పనిసరిగా బయటకు తీస్తాం. 36 మందిని చంపారని చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పండి. అందులో నిజం ఉంటే నేను చర్చలు తీసుకుంటా. అప్పుల గురించి అబద్ధాలు చెప్పాడు. 275,000 కోట్ల బటన్ నొక్కి వేశామని చెప్పాడు. మరి మిగతా డబ్బులు ఎక్కడా? 973,000 కోట్ల అప్పు మీ హయాంలో ఎలా జరిగింది? మదలపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అది అగ్ని ప్రమాదం అని జగన్ అబద్ధాలు చెప్తున్నారు. మీ బాబాయ్ని మర్డర్ చేశారు, అది ఆత్మహత్య అని మీరు చెప్తే మేము నమ్మాలా? 36 రాజకీయ హత్యలకు ఫైర్లు ఇవ్వండి, ఎఫ్ఐఆర్లు ఇచ్చి మీ అసత్య ఆరోపణలకు సమాధానం చెప్పే స్థాయి నాది కాదు. కానీ నిజాన్ని చెప్పాల్సి వస్తుంది. రికార్డులను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎవడు చేసిన తప్పుకు మనం ఫలితం అనుభవిస్తున్నాం. ప్రజలు వచ్చి ఒక రోడ్డు అడిగితే ఇవ్వలేని పరిస్థితి మీది. నేను 3 సార్లు అంటే వచ్చాను. మా గురువు, మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పనిచేసిన సమయంలో ఎప్పుడు ఇలా చేయలేదు. వినుకొండలో అతడు మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారు కదా, ఎవరికి తెలియదు, మీ పార్టీ వల్ల చంపుకుంటే దానికి రాజకీయ ముసుగు తగిలించారు అని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు జగన్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు పవన్. బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం, ఇక్కడ ఎటువంటి రోగానికైనా మందు లభిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పెద్ద రోగాన్నైనా మాయం చేస్తారు.